నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో, రామారావు గారు అవునండి, మాట్లాడండి. మురళి గారు ఉన్నారు. రామారావు గారు, మురళి గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నేను ప్రకృతి వ్యవసాయంలో రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి 100 వారాలు క్లాసులు నిర్వహిస్తే పోయా, 100 వారాలు క్లాసులు విన్నా, నేను ఆచరించా. జీవామృతం, ఘన జీవామృతం వరకు ఎక్సలెంట్ గా ఉంది. సూక్ష్మజీవులు అభివృద్ధి చెందిని, వానభావులు అభివృద్ధి చెంది, నేల సారవంతమైంది. అసలు బాధనే ఉంది, కానీ చీడపల్లె నివారణలో కషాయాలు మాత్రం పనిచేయటం లేదండి. ముఖ్యంగా మిర్చిలో పచ్చిలో అది ఎంత మాత్రం ఉపయోగపడటం, ఆ 2 పంటలు సరిచేస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? సార్, ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు పురుగుల తాకిడి రాకముందుకే అంటే మనం ఏంటంటే మన యొక్క పంటను సస్యరక్షణ చర్యలో భాగంగా మనకు పంటకు వచ్చేటువంటి చీడపీడలను ముందే గ్రహించాలండి. ఈ ప్రకృతి వ్యవసాయం లోపల చీడపీడలు వచ్చి నష్టం చేసిన తర్వాత మనం కంట్రోల్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. కానీ ఈ యొక్క ముందు జాగ్రత్తగా మనం ఏంటంటే చర్యలు చేపట్టినట్లయితే ఈ యొక్క తాకిడి అనేది ఉండకుండా పురుగులను ముందు దశలోనే మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు నీమాస్త్రం కనుక పంటపైన స్ప్రే చేసినప్పుడు ఏంటంటే ఆ యొక్క ఉగ్రతనానికి ఈ తల్లి పురుగులు అనేది పంట చేనులోకి రాకుండా ఉండి అట్లా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. సో సస్యరక్షలో మనం కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క పురుగులను కానీ తెగులను కానీ ముందు జాగ్రత్తగా మనం కంట్రోల్ చేయాలి. సో అలానే రామారావు గారు, సేంద్రియ వ్యవసాయానికే పెద్దపీట వేస్తోంది HMTV. మరి ఆ దిశగానే HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. మీరు ఇంటర్నెట్లో యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి పాలేకర్ గారి విధానాలు కావచ్చు, ఎలా పంటను పండించుకోవాలి ప్రకృతి వ్యవసాయం ద్వారా అనేటువంటి విషయాలు, సమగ్ర సమాచారాన్ని కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం HMTV చేస్తుందండి. HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్లో మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది.